జై కిసాన్ జై కిసాన్. నమస్తే, నేను దుర్గాప్రసాద్, జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ విభజనానికి కాంగ్రెసే కారణం, రాజకీయాల్లో అసహనం పనికిరాదన్న కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పోలీసులు. పదిహేను వందల కిలోమీటర్లు దాటిన పాదయాత్ర, జననేతకు ప్రజల నీరాజనాలు. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. శాసనసభలో మాట్లాడిన ఆయన 1956 నుండి ఇప్పటి వరకు తెలంగాణ వినాశనానికి కాంగ్రెసే కారణమంటూ నిప్పులు చెరిగారు. జవహర్లాల్ నెహ్రూకు భయపడి అప్పటి కాంగ్రెస్ నేతలు ఏపీలో కలిపేందుకు అంగీకరించారని ఆయన అన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని అణచివేశారని, మలిదేశ ఉద్యమానికి కారణం కాంగ్రెస్ పార్టీనని అన్నారు. మొదటి నుండి తెలంగాణకు కాంగ్రెసే విలన్ అని అన్నారు. పరిమితులకు లోబడి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి ఇబ్బంది లేదు. మేము పర్మిషన్ లేకున్నా చేస్తాం, కోర్టు వద్దన్నా చేస్తాం, ఎక్కడ మేము అన్నామో అక్కడనే చేస్తాం, వాటిని అనుమతించం అధ్యక్ష. మేము అలా చెప్తా ఉన్నా, మా ఇష్టపూర్వకంగా మేము అన్న చోటనే చేస్తాం, మేము అనుమతించం. ప్రజాస్వామ్యం ఈక్వేషన్ ఉంటుంది అధ్యక్ష, డెఫినెట్గా మంచి పద్ధతిలో చేయండి. వలదంటారండి, ధర్నా చేయండి, ర్యాలీలు చేయండి, వలదన్నారు. పాదయాత్రలు చేస్తలేరు అధ్యక్ష, అభినవమేమన్నా పోరాటాలు చేస్తలేరా? సిపిఎం వాళ్ళు చేసి, కాంగ్రెస్ వాళ్ళు చేసి, ఇంకోళ్ళు చేసి, బస్ యాత్రలు చేసి, నిన్న మన తుస్తుమన్నారు, చేస్తలేరా? ఎందుకు ఆపుతున్నామండి? ఏ యాత్రలు ఆపినాం మేము? ఎవరు ఆపలే? ఇవన్నీ లేని వాటిని ఊహించుకొని ఇక్కడ డెమోక్రసీ లేనట్టు మేము ప్రవర్తిస్తుంటే చెప్పడం అనేది శుద్ధ తప్పు. మేము పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం అధ్యక్ష, అది ప్రజలు గుర్తిస్తున్నారు. దాన్ని రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష, తేపతేపకు వచ్చే ఎలక్షన్లు రాటిఫై చేస్తున్నారు. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆ రోజు నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం, తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి, ఈరోజు మళ్ళీ ఉద్యమం ప్రారంభం కావడానికి, సర్వ అరిష్టాలకు, తెలంగాణకు సంక్రమించిన సర్వ బాధలకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జలదృశ్యంలో చెప్పిన అధ్యక్షుడు. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆనాడు ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లు రాసినాయి. ఇక గజ్వేల్లో తాను పర్యటించినందుకే కేసీఆర్ తనపై కక్ష పెంచుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజీనామాల అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా సమాచారం ఇచ్చామని కోమటిరెడ్డి అన్నారు. ఏఐసీసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కోమటిరెడ్డి అన్నారు. ఇక త్వరలోనే రాహుల్ గాంధీతో మహబూబ్ నగర్, నల్గొండలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. వేలాది వేలాది మంది స్వచ్ఛందంగా ఇచ్చేసిన సందర్భంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ, కనీసం మహిళా ప్రజాప్రతినిధులను చూడకుండా అక్రమంగా దాదాపు 30,000 మంది పోలీసులను మోహరించి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేయడం, ఇది కేసీఆర్ ఒక దిగ్జర్జీ నిదర్శనం. మా ఆఫీసులో మహాత్మా గాంధీ సాక్షిగా మేము దీక్ష చేసుకుంటుంటే మమ్మల్ని పరామర్శించి వస్తున్నా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? మీకు ప్రజల భయం పట్టుకుంది, ప్రజల వ్యతిరేకత ఉందని తెలిసిపోయింది. ఈ విధంగా అరెస్ట్ చేసి ఇవన్నీ చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. ఇక హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ నేతలకు మద్దతు తెలిపేందుకు సిద్దిపేట నుండి వెళుతున్న పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నొంగనూరు మండలాలకు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల ద్వారా, నిర్బంధాల ద్వారా మా పోరాటం ఆగదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి సంఘటనలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అక్రమంగా సస్పెండ్ చేయడము చాలా హేయమైన చర్యగా అనుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేయడం కాకుండా వారిని ఈ యొక్క సెషన్లే కాకుండా ఇద్దరు శాసనసభ్యులను మొత్తానికే తీసేయడము చాలా విచారించదగ్గ విషయము. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో దొరరాజ్యం నడుస్తుంది, రాజ్యం నడుస్తలేదు. అదేవిధంగా వారిని అక్కడ అరెస్ట్ చేయడము, వారిని నిరసన తెలుపుతున్నా కానీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను
పోలీసు వారు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక సిద్దిపేట ప్రాంతంలోనే కాకుండా మొత్తం తెలంగాణ ప్రాంతంలో అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం కూడా చాలా విచారజనకము. ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా అయితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారో, ఇంతమంది కూడా మీరు తెలంగాణ రాష్ట్రం గురించి చాలా ఉద్యమాలు చేసినారు, ఉద్యమాలను అణచివేతగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ యొక్క నిర్ణయం మీ యొక్క గద్దె దింపడానికే ఇది నాందిగా పలకపోతున్నది రాబోయే రోజు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన నిరసన దీక్ష కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడంతో వారు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దీక్షను నిర్వహించారు. శాసనసభలో జరిగిన అకృత్యాలపై రాష్ట్రవ్యాప్తంగా నిర్ఘాంతపోయారు. ఎప్పుడు రాష్ట్రంలో ఇట్లాంటివి జరగలేదు దేశ చరిత్రలో. ఇద్దరు ఎమ్మెల్యేలని శాశ్వతంగా ఎమ్మెల్యే పదవుల నుంచి చేయటమే కాకుండా ఏమి అందులో ప్లేకార్డులు పెట్టుకుని పార్లమెంట్లో కూడా చేస్తూనే ఉన్నారు వాళ్ళ సభ్యులు. కనీసం ఇంగితం లేకుండా ఏ గొడవ చేయని వాళ్ళని కూడా, సీనియర్ నాయకుల్ని 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళని కూడా సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసేలాగా ఈ ప్రభుత్వం ఇచ్చేస్తూ ఉంది. సభలో ప్రతిపక్షం తరఫున మా గళం వినిపించడం తప్ప ప్రతిపక్షంలో కూర్చున్న మరి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు గుర్తు చేయడం తప్ప ఇలా అడిగినందుకు, మరి రైతులకు మద్దతు ధర కల్పించట్లేదని అడిగినందుకు, మరి ఈ రకమైన పథకం ప్రకారం ఒక పథక కుట్ర పన్ని ఈ రకంగా చేసి మా మరి శాసనసభ్యుల్ని 11 మందిని సస్పెండ్ చేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కక్ష కట్టి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సస్పెండ్ను రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 నాయకుల మీద అసెంబ్లీలో జరిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహబూబాబాద్ పట్టణంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలు అతనిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మొమ్ము చేసుకుంటూ హిట్లర్ కంటే ఎక్కువ నిరంకుశ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ఆయనను ప్రశ్నించే గొంతును కూడా నొక్కుతా ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రం తెచ్చి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్రను సృష్టించారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కొనియాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ సాధించడం ఎంత గొప్ప చరిత్రనో, తెలంగాణను అభివృద్ధి చేసి అంతకన్నా గొప్ప చరిత్రను సీఎం కేసీఆర్ సృష్టించారని అన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో కాపాడవలసినటువంటి పోస్టు అత్యున్నతమైన పదవి గవర్నర్ పదవి. అందుకే ఆ పదవిని సృష్టించి ఏకపక్షంగా ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకులు, ఏ పార్టీ కూడా పోవద్దనే ఉద్దేశంతో సృష్టించిన పార్టీ. కానీ గవర్నర్ ప్రసంగాన్ని చూసినట్టయితే మూస పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో ఉన్న తప్ప ఎలాంటి నూతనత్వం కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఆ పద్ధతిలో ఆయన ప్రసంగం కనిపించలేదు. ప్రధానంగా గవర్నర్ గారు అభివృద్ధి మీద, సంక్షేమం మీద, పరిశోధన మీద గైడ్ ఇవ్వాలి, గైడ్లైన్స్ ఇవ్వాలి. ఏ విధంగా రాష్ట్ర ప్రగతి, పారిశ్రామిక ప్రగతి ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ అభివృద్ధి ఎట్లుండాలి, విద్యారంగము, ఉద్యోగ రంగము, వైద్య రంగము, వివిధ రంగాల లోపల ప్రభుత్వం యొక్క పోకడ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఒక నూతనత్వం. ఒకవైపు గ్లోబల్ కాంపిటీషన్కు ధీటుగా ప్రపంచము ఒకవైపు శరవేగంతో అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా కార్పొరేటీకరణ చెందుతుంది. దీనిపైన
మన రాష్ట్రాన్ని సమన్వయం చేస్తూ ఏ విధంగా పోతే బాగుంటుంది అనేటటువంటి రీతి లోపల ఆయన సూచనలు, సలహాలు, పద్ధతి. ఇక గుంటూరులో రైతు సాధికారిత సంస్థ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విభాగపు నూతన కార్యాలయాన్ని మంత్రి సోమిరెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ద్వారా 2015-16 704 గ్రామాలు 131 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించుటామని అన్నారు. ఇది దేశంలోనే జడ్పీఎన్ఎఫ్ను ప్రోత్సహించి విజయాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని అన్నారు. కొద్దిమంది రైతుల ద్వారా చిన్నగా మొదలైన ఈ ప్రయోగం ప్రస్తుతం 163,000 మంది రైతుల జీవితాలలో పెను మార్పునే తీసుకొచ్చిందని అన్నారు. ఇక మరోవైపు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకూరు వద్ద జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. వైఎస్ జగన్ 2017 నవంబర్ 6 వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రను ప్రారంభించారు. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కాగా ఈ నెల 12 గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడంతో పాటుగా రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు తిరుపతి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టారు. విభజన చట్టంలోని అన్ని రకాల అంశాలను అమలు చేసి తెలుగు ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలని, లేని పక్షంలో తెలుగు ప్రజల ఆగ్రహానికి ఢిల్లీ పెద్దలు మాడిపోక తప్పదని హెచ్చరించారు. వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాయని, హోదా కోసం ఎంతవరకైనా పోరాడతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి గత విభజన సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఈరోజు మొత్తం రాయలసీమ జిల్లాల మొత్తం అంతా కూడా మొత్తం అన్ని రకాల ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అన్ని ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు. ఇక వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులే అటెండర్లుగా మారారు. 10వ తరగతి పరీక్షలకు కావలసిన జవాబు పత్రాలకు సంబంధించిన పెట్టెలను విద్యార్థులే మోసుకొస్తున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుని వివరణ కొరగా అటెండర్లు లేరని సమాధానం చెప్పడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్రతి 5,000 పశువులకు ఒక పశు వైద్య అధికారి ఉండాలని, ఆ లెక్కన ఏపీలో 1200 మంది పశు వైద్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ గత 13 రోజులుగా విద్యార్థులు వివిధ రకాల నిరసనలు తెలియజేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.